హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ ఏమిటో. నేను మీ శిరీషాని. ఈరోజు ద బెస్ట్ అండ్ సింపుల్గా చేసుకునే చేపల ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. బ్యాచిలర్స్కి, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి ఇలా చేయడం చాలా సింపుల్. క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. ఆకలి లేని వాళ్ళకు కూడా ఈ చేపల ఫ్రైని చూస్తే ఇట్టే తినేయాలనిపిస్తుంది. మరి ఆలస్యం చేయకుండా చూసేద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను కేజీ చేపని తీసుకున్నాను. మరీ సన్నగా కాకుండా, మరీ లావుగా కాకుండా మీడియం సైజులో ముక్కల్ని కట్ చేయించుకోవాలి. అలా మీడియం సైజులో కట్ చేయిస్తే కేజీ చేపకు 7 పీసెస్ వచ్చాయి. ఈ చేప ముక్కల్ని సాల్ట్ వేసుకుని 5-6 సార్లు నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మ్యారినేషన్ కోసం ఒక పెద్ద ప్లేట్ తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/4 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులో కొన్ని వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని ఒక్కొక్క ఫిష్ ముక్కని తీసుకొని పేస్ట్ బాగా పట్టేలాగా అప్లై చేయాలి. ఇలా అన్ని ముక్కలకి అప్లై చేసిన తర్వాత మూత పెట్టి కవర్ చేసి 1/2 నుండి 1 గంట వరకు పక్కన పెట్టేస్తే చేప ముక్కలకి ఉప్పు కారం బాగా పడుతుంది. మీకు టైం ఉంటే నైట్ అంతా డీప్ ఫ్రీజ్లో పెట్టేసి మార్నింగ్ బయటకు తీసేసి రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇక్కడ నేను నైట్ అంతా డీప్ ఫ్రీజ్లో పెట్టేసుకున్నాను. మార్నింగ్ చూడండి ఇలా ఉంటాయి. ఇప్పుడు వీటిని రూమ్ టెంపరేచర్లోకి వచ్చే వరకు ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. చేప ముక్కల్ని ఫ్రై చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని 8 నుండి 10 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేప ముక్కల్ని 1 బై 1 ఆయిల్లోకి మెల్లగా వేయాలి. కొంచెం స్పేషియస్గా ఉండేలాగా చూసుకోండి, కదుపుకోవడానికి వీలుగా ఉండేలాగా. మీడియం ఫ్లేమ్లో ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి. 3 నిమిషాలు అలా ఉంచేయండి. 3 నిమిషాల తర్వాత మెల్లగా స్పూన్ సహాయంతో రెండో వైపుకి టోన్ చేసుకోండి. అలా ప్రతి 3 నిమిషాలకు ఒకసారి ఇంకో వైపుకి టోన్ చేసుకుంటూ చేప ముక్కలు క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా క్రిస్పీగా వచ్చే వరకు ఉంచుకొని ఆయిల్ నుండి తీసేసి టిష్యూ పేపర్ పైన వేసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఉన్న పీల్ చేస్తుంది. అన్ని ముక్కలు ఫ్రై చేశాక చివరిగా గుప్పెడు ఫ్రెష్ కరివేపాకును వేసుకొని ఫ్రై చేసి చేప ముక్కల పైన వేసుకోండి. అంతే, చేపల ఫ్రై రెడీ. వేడివేడిగా ఉన్నప్పుడే తినేస్తే టేస్ట్ అద్దిరిపోతుంది. ఈ ఫిష్ ఫ్రైని సాంబార్, రసం, పప్పు ఇలాంటి వాటిల్లో సైడ్ డిష్గా తీసుకుంటే భలే బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం తప్పకుండా సిరీస్ ఎమ్మీటోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.